తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ గజ్వేలు నియోజకవర్గంలోని కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని బిఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను చేరుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరి ప్రచారానికి వెళ్ళినటువంటి బిఆర్ఎస్ నాయకులతో ప్రజలు ఏం తెలుపుతున్నారు, వారిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, నిజంగా ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారా లేకపోతే ఏమైనా సమస్యలను తెలుపుతున్నారనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి దుద్దడ గ్రామంలో మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ ప్రచారానికి వెళ్ళినప్పుడు? ప్రజలు స్వచ్ఛందంగా కూడా ఎవరికి వారు నేనే కేసీఆర్ లం అనుకుంటున్నారు. అప్పుడు రాదనుకున్న తెలంగాణను కాదనుకున్న తెలంగాణను ప్రాణానికి సైతం తెగాయించి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం అమరనిరా దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకుని వచ్చిండు. కాబట్టి సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి రైతు బీమా, రైతు బంధు లేదా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, వికలాంగులైతే 1000 రూపాయలు ఎక్కువ పెన్షన్, ఈ విధంగా చేయడం వల్ల ఏ ఇంటికి వెళ్ళినా ప్రభుత్వం నుండి సంక్షేమ పథకం అందుతుంది. కాబట్టి ఆ గతంలో ఇక్కడ మా గ్రామంలో మా మండలంలో మహిళలందరూ కూడా ఇంటికి నల్లా నీళ్ళు రాకపోతే వాడకట్టుకు ఒక నల్లా ఉండే, వాడకట్టుకు ఒక నల్లా ఉంటే ఆ ఒక్క నల్ల కోసం లేదా బోరింగ్లు ఉంటే చేతి పంపులు, ఆ బోరింగ్లు ఉంటే దానికి లైన్ కడుదురు, లేదా వాడకట్టులో ఉన్నటువంటి ఆ నల్లా ఉంటే అక్క జిల్లలందరూ కూడా లైన్ కట్టి వాళ్ళు కైకిలు పోతేనో అంగడికి పోతేనో వాళ్ళందరూ కూడా నల్లా వచ్చేసరికి ఇక్కడ తయారుగా ఉందరు. వాళ్ళందరూ కూడా ఇంటి పక్క అక్క ఇంకో ఇంటి పక్క చెల్లె ఈ నీళ్ళ మంచినీళ్ళ కోసం వచ్చిరాని నీళ్ళ కోసం వారం రోజుల్లో 2 సార్లు 3 సార్లు మంచినీళ్ళు రావడం వల్ల నల్లా నీళ్ళు రావడం వల్ల అక్కడ ఈ అక్క చెల్లెలందరూ కూడా సరిపోని నీళ్ళ వల్ల బాగా గొడవలు జరిగేది. అలాగే బోరింగ్లు కొట్టి కొట్టి చేతులన్నీ పొక్కులు వచ్చే విధంగా ఉండే, అలాగే ఇక్కడ ఏదైతే నీళ్లు సరిపోకపోయినో సరిపోకపోయేసరికి కూడా చాలా అక్క చెల్లెలంతా కూడా బావిల దగ్గరికి పోయి వ్యవసాయం బావిల దగ్గరికి పోయి నీళ్లు ఎత్తుకుని వచ్చిన పరిస్థితులు ఉండే. కానీ నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ ప్రవేశపెట్టడం వల్ల ఈ మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నల్లా నీళ్ళు రావడం వల్ల ఏదైతే కిచెన్ ఉంటుందో కిచెన్ లో నల్లా విప్పుకోగానే నీళ్ళు రావడం పట్ల ప్రతి అక్క ప్రతి చెల్లె ఆ రోజు కూడా కేసీఆర్ గారిని ఆ వచ్చే నల్ల బిందెలలో నల్ల నీళ్ళలో కేసీఆర్ ని చూసుకుంటున్నారు. మేము ఎక్కడైనా ప్రచారానికి పోతే మాట వృద్ధులైతే మా పెద్ద కొడుకు మాకు 2000 ఇస్తున్నాడు, 3000 చేస్తా అంటాడు, రేపు మళ్ళా రాబోయే రోజుల్లో ఏడాదికి 500 ఏడాదికి 500 5000 రూపాయలు చేస్తా అంటాడు. కాబట్టి 5000 అంటే మాకు అన్ని ఖర్చులు వెళ్ళంగా మా మనుమళ్లకు మనుమరాళ్లకు కూడా మేము ఈ అవసరానికి పైసలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పి అదే ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే మా మేనమామ మాకు మా పెళ్లికి కట్టమిచ్చిందని చెప్పి కళ్యాణ లక్ష్మి రూపకంగా ఒక మైనార్టీ అక్క దగ్గరకో చెల్లె దగ్గరకో పోతే షాదీ ముబారక్ పేరు మీద 100 రూపాయలు రాగానే మా ఇంట్లో మా ఇంటి పెద్దన్న అని చెప్పి వాళ్ళందరూ కూడా చేతులు జోడించుకుంటూ మమ్మల్ని స్వాగతం పలుకుతా ఉన్నారు. మాకు కూడా ఎంత సంతోషం అనిపిస్తా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినా కానీ ఆ పోరాటం చేసినందుకు మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడం వల్ల ప్రజలందరూ మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు, ఎక్కడ పోయినా ఆస్వాదిస్తా ఉన్నారు. దాంతో మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. అదే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 2001 నుంచి పార్టీ ఉన్న తర్వాత 2014 అధికారంలోకి వస్తే చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఇలా పక్క ఉన్నటువంటి రాష్ట్రాలకంతా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మిగతా 28 రాష్ట్రాలకు ఇలా ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అలాగే మన 119 రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మిగతా 118 నియోజకవర్గాలకు కూడా గజ్వేల్ నియోజకవర్గం ఇలా ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఉత్తర భారతదేశంలోనే ఇప్పటి వరకు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఎవరు విజయం సాధించలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మూడవసారి ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గం నుండి, కొండపాక మండలం నుండి, ఈ గ్రామం తుత్తడ గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చి కేసీఆర్ గారిని నేను గెలిపేయడానికి ప్రతి అక్క చెల్లి అన్నదమ్ములందరూ కూడా సిద్ధమై ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఈ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేసి ఒక చరిత్ర సృష్టించాలంటే అది గజ్వేల్ నియోజకవర్గం మాది అని నూతనంగా ఓట్లు వచ్చినటువంటి 18 సంవత్సరాల వయసు మీద ప్రతి అన్నతమ్ముడు కూడా ఏమనుకుంటారంటే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేసిన చరిత్రలో రికార్డుగా నిలిచిపోతాం. కాబట్టి కేసీఆర్ రైతులే తెలంగాణకు సీరామరక్ష అనుకుంటున్నారు. కాబట్టి ఒకే ఒక మాట, చివరిగా మొత్తం సబ్బండ వర్ణాల సంక్షేమం కోరుతున్న కేసీఆర్ గురించి ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు, ఈ దుద్దడ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక కడుపులో పుట్టిన బిడ్డ
తల్లి దగ్గర ఉంటే ఎంత సురక్షంగా సుభిక్షంగా ఉంటదో ఈ తెచ్చిన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ దగ్గర ఉంటదో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అవుతారే ఒక శ్రీరామ రక్ష ఆయన దగ్గర ఉంటనే చంటిపాపను కడుపున తల్లి చూసుకున్నట్టు ఈ తెలంగాణ కేసీఆర్ ఇద్దరు చూసుకుంటారని ప్రతి ఇంట్లో ఉన్న అత్త చెల్లె అన్నదమ్ములందరూ కూడా మాకు సారదంబలు ఇస్తా ఉన్నారు కేసీఆర్ గారిని గజ్వేల్ నియోజకవర్గం నుండి ఈ నవంబర్ 30వ తేదీన జరిగే जनरल लक्ष ओट मेजारती तो मैं केसीआर गारिनी गेलिपिंचि हैट्रिक मुख्यमंत्री अभिवृद्धि కేసీఆర్ ను ఓడగట్టడమే నా లక్ష్యం అంటూ ఈటల కూడా బీజేపీ అభ్యర్థిగా వస్తున్నారు కదా మరి ఈటల పరిస్థితి ఇంతకు ముందు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు సైతం చేశారు ప్రజలకు ఎంతో చేరువైన నాయకుడు మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ద్వారా ప్రజల వద్దకు వస్తున్నారు కదా మరి దాన్ని నిజంగా ఎలా అంట బీజేపీ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు గాని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు తెలుంది ఏం లేదు గతంలో హైదరాబాద్ లో వరదలు వచ్చాయి ఒక పార్టీగా బీజేపీ పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎంత చిల్లర మాటలు అంటే ఎక్కడో ఒక మీలాగ టీవీ ఛానల్ల కూర్చుంటే టీవీ వాళ్ళు అడిగిరు అడిగితే వరదలు వచ్చినా మీరు ఏ విధంగా చేస్తా అనుకున్నారు కేంద్రంలో అధికారం ఉన్నారు కదా అని చెప్పాలంటే బండి పోతే బండి ఇస్తాం ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం అని మేము జాగ పోతే జాగిస్తాం అని చెప్పి చెప్పారు మళ్ళీ అదే వేరే ఛానల్ వాళ్ళు తెల్లారు అడిగితే ఒక బాధ్యతాయుతంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక నాయకుడు బాధ్యత ప్రజలకు బాధ్యతాయుతంగా ఆ ఆపద కష్టకాలంలో భరోసా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి ఎంత చిల్లరగా వెకిలిగా అంటే ఇన్సూరెన్స్ ఉండదా అండి కార్లకు ఇన్సూరెన్స్ ఉండరా ఇన్సూరెన్స్ ఇప్పిస్తా అంటే వీళ్ళ బ్రోకరా అండి అట్లా గసొంటి చిల్లర మాటలు ఏదైతే ఆపద కాలంలో మాట్లాడుతున్నదో బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో వారికి స్థానం లేదు వారికి చిత్త చివరి స్థానమే ఉంటుంది ఇంకోటి ఈటల రాజేందర్ గురించి మీరు అడిగింది కాబట్టి మొన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే 2004 నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యిండు ఇక్కడికి హుజూరాబాద్ వాళ్ళు వచ్చి మొన్న పాంప్లెట్లు మా దగ్గర ఉండే ఇప్పుడు మహిళల దగ్గర ఉన్నాయి హుజూరాబాద్ వాళ్ళు వచ్చి పంపించారు అయ్యా మా హుజూరాబాద్ లో మేము నమ్మి ఆయన మాయ మాటలు చెప్తే మేము ఈటల రాజేందర్కు ఓటేసిన కర్మానికి మాకు నెలకొక్క నాలుగుడు రాలే ముఖ్యమంత్రి అయితేనేమో రాష్ట్రం మొత్తం చూస్తాడు దేశం మొత్తం చూస్తాడు మేము ఎమ్మెల్యే గెలిపిస్తే మా దగ్గర రాలే మమ్మల్ని కొట్టిపిచ్చిండు మమ్మల్ని నవీన్ యాదవ్ అనే వ్యక్తిని చంపిపిచ్చిండు ఉస్మానియా యూనివర్సిటీలో బాగా క్రియాశీలకంగా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తిని మంచి పేరు వస్తుందని చెప్పి చంపిపిచ్చి ఇంకా చాలా మంది విద్యార్థులను ఉసురు పోసుకొని విద్యార్థులను చాలా మందిని కూడా కొట్టిపిచ్చి రౌడీజం చేసేటువంటి నాయకుడు అలాగే ఈటల నాయందర్ గారు హుజూరాబాద్ లో చేసింది ఏం లేదు హుజూరాబాద్ లో హుజూరాబాద్ ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన బాధితుల పక్షాన మన గజ్వేల్కి వచ్చి మా నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఇక గిన్ని గిన్ని మోసాలు చేసిండు గిదంతా చేసిండు అని చెప్పి దూరపు కొండలు నునుపు కనిపిస్తాయి కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు మా దూతల గ్రామ ప్రజలు కొండపాక మండల ప్రజలు గజ్వేల్ నియోజక ప్రజలు అందరూ కూడా చైతన్యవంతులు ఏది ఇంత అభివృద్ధి చేసినటువంటి ఇంకా దయచేసి ఒక విషయం ఎవరైనా ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేకి వచ్చేటువంటి నిధులు 5 కోట్లు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారే గజ్వేల్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించడం వల్ల వడ్డించే వాళ్ళే మన వాళ్ళైతే ఏమనుకున్నా మనకు తినగాడికి తినొచ్చు అనే విధంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం 500 కోట్ల అభివృద్ధితో ఇలా ముందుకు పోయింది దాని కారణం మేము మా ప్రజలందరినీ కేసీఆర్ నమ్మిండు ఈ ప్రజలంతా కేసీఆర్ గారు నమ్మిరు ఇవి ఇక్కడ ఉన్నటువంటి అభినవ సంబంధం ఏదైతే ఉన్నదో ఇది అభివృద్ధికి ఉపయోగపడ్డది రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఆయన ఇక్కడ ప్రచారం కావాల్సిన అవసరం ఉండలేదు ఆయన బీఆర్ఎస్ పార్టీ దేశం మొత్తం చూస్తున్నాడు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో కూడా ఇంప్లిమెంటేషన్ కావాలి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పారంటే ఆయన దేశం మొత్తం మీద దేశం చూసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ఈ గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రజలందరూ కూడా ఒకే ఒకటి ప్రతి ఇంటికో కేసీఆర్ ప్రతి ఊరికో కేసీఆర్ తయారవుతుంది అందరూ కూడా ప్రతి అక్కడ అడిగినా చెల్లెని అడిగినా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొస్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో కేసీఆర్ గారిని ఎవరు ఇప్పుడు సంక్రాంతి పండుగ ముందు అడుక్కునే వాళ్ళు వచ్చినట్టు ఈ ఓట్లప్పుడే బీజేపీ కాంగ్రెస్ కూడా వస్తాడు ఇక్కడ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ తెలుసు ఈ చైతన్యవంత మీద గడ్డ మీద ఎవరు కూడా మసిపూసి మారడకాయ చేస్తే ఇక్కడ విని ఆ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి కేసీఆర్ గారిని 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపేయడానికి సబ్బంట వర్ణాలందరూ కూడా సిద్ధమైనదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం अनुराग।
ఆరోగ్యానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075 1751 మరియు 900045